మంచిర్యాలలో ఒక ప్రముఖ న్యాయవాది, పర్యావరణ హితులు, అలాగే నాకు పర్యావరణ మిత్రులుగా సుపరిచినటువంటి వ్యక్తి కేవీ ప్రతాప్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రతాప్ గారితో కలిసి మేము అన్నయ్య అని పిలుస్తూ ఉంటాం. ప్రతాప్ గారితో కలిసి అనేక కార్యక్రమాల్లో నేను జర్నీ చేస్తున్నాను. ముఖ్యంగా సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి దాన్ని వారు స్థాపించారు. మరి ఆ సంస్థ ద్వారా ఈ ప్లాస్టిక్ నిషేధం మీద కావచ్చు, అలాగే నీటి సంరక్షణ మీద కావచ్చు, అనేక పర్యావరణీయ కార్యక్రమాలు కలిసి నిర్వహించడం జరిగింది. మరి అంతేకాకుండా వారి యొక్క ఆధ్వర్యంలో ఒక పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనాన్ని బాయ్స్ స్కూల్లో 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీని ఒక అద్భుతమైన మెమరబుల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అప్పటి కలెక్టర్ కర్ణన్ గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మంచి విజయవంతానికి వారు ఎంతో సహకరించారు. మరి అంతేకాకుండా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగేటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలకు తనదే శైలిలో వెన్నదన్నుగా ఉండి మరి కళ్ళను పోషిస్తూ ఒక కళా సేవకులుగా, కళా పోషకులుగా వారు సేవలందిస్తున్నారు. మరి అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజల్లో చైతన్యం చేసుకుంటూ మరి ప్రకృతి బాగుండాలనేటువంటి ఒక తప్పించేటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను. వారు ఆ ప్రకృతి సాక్షిగా, ఆ ప్రకృతి మాత యొక్క ఆశీస్సులతోటి, విత్ ద సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ ది నేచర్, అతను ఒక శతాధిక వసంతాలు హాయిగా వర్ధిల్లుతూ ఇలాగే నవ్వుతూ ఉత్సాహంగా ఉండుకుంటూ మరి ప్రజలను, అలాగే యువతను చైతన్యం చేసే దిశగా వారు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ, ఐ విష్ యూ వెరీ హ్యాపీ మెమరబుల్ బర్త్డే వెల్విషర్ గుండేటి యోగేశ్వర్, మంచిర్యాల. నా పేరు వజ్జల దేవేందర్, మంచిర్యాల. మా మిత్రుడు కేవీ ప్రతాప్ 69 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. మేము పీయూసీ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాము. అప్పుడు ఎలా స్నేహితంగా ఉన్నామో ఇప్పుడు కూడా మేము అలాగనే ఉన్నాము. రోటరీ క్లబ్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రైతులలో నేచురల్ ఫార్మ్ గురించి అవగాహన కల్పిస్తూ రైతులకు ఎంతో మేలు చేస్తున్నాడు. వారిని మొదటి నుంచి రాజకీయ అనుబంధం ఉన్న ఫ్యామిలీ, వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరొక మారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు వజ్ర నిరంజన్, మంచిర్యాల. ప్రతాప్ సార్ నమస్తే, బాగున్నారా? విష్ యూ హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే సందర్భంగా కొన్ని పాత విషయాలు గుర్తు చేస్తున్నాను మీకు. మీరు కేజీ నుంచి పీజీ వరకు సంస్థ పెట్టాలని ఎంత తాపత్రయపడ్డారు, ఎంత కష్టపడ్డారు, సాధించింది సార్ కేజీ నుంచి పీజీ వరకు. తర్వాత దాన్ని మంచిగా నడపాలి, పిల్లలు చదువు మంచిగా రావాలి, మంచి విలువలు నేర్చుకోవాలని చెప్పి రోజు పెట్టారు సార్ మీరు ఆడికి. నిజంగా సార్ గ్రేట్ సార్ మీరు. మీ యొక్క ఆ తపన, మీ బాధ్యత, అసలు కాలేజీకి వెళ్తే అసలు మిమ్మల్ని చూసి అందరూ ఏంటి అంటే ఒక నిమిషం అలర్ట్ అయిపోయేటోళ్ళు. ప్రతాప్ సార్ వచ్చిందంటే మీ సౌండ్ వినంగానే, మీ హారన్ వినంగానే అందరికందరూ ఏంటి అంటే క్రమశిక్షణలో కూడా వెళ్ళిపోయేటోళ్ళు సార్ వాళ్ళు. అంతటి మీకు ఇవాళ బర్త్డే శుభాకాంక్షలు మరియు ఈ స్నేహితుని యొక్క బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సార్. శ్రీ ప్రతాప్ గారికి మీకు 60 సంవత్సరాల నుండి 70వ సంవత్సరం ఎంటర్ అయిన జన్మదిన శుభాకాంక్షలు. మీరు, మేము గత 40 సంవత్సరాల నుండి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాము. మీ వృత్తిలో ప్రజాసేవ కార్యక్రమాల్లో ఎంతో ఘనత సాధించినారు. ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ కళలను పోషిస్తూ మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ సేవాభిలాషి జయరాం. సార్ ప్రతాప్ గారు, మీతోటి మన పరిచయం దాదాపుగా 20-25 ఏళ్ళ నుంచి సాగుతుంది. మొదటిసారి నాకు ఒక ప్రాబ్లం అయినప్పుడు మీరు వచ్చి 25 ఏళ్ళ క్రితం నాకు సహాయం చేశారు. నాకు ఇంకా గుర్తుంది, స్టిల్ అప్రిషియేట్ ఫర్ దట్. మీకు ఉన్న రాజకీయ ఆలోచనలు కానీ ఇవన్నీ మాకు బాగా నచ్చాయండి. వాటి గురించి మనం చేసిన డిస్కషన్స్ అవి ఇవి అన్నీ నాకు
గుర్తున్నాయి. దాంట్లో మీ గొప్పతనం ఏంటి అంటే మేము డిఫర్ అవుతాం, మీ మాటలు కాదు ఇది నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పంటే మాత్రం ఐ అగ్రీ టు డిసగ్రీ అని చెప్పి యూ విల్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ స్ట్రైడ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మీ మంచి గుణాల్లో అదొకటి. రెండోది జోకులు బాగా ఆయిస్తారు, సటిల్గా ఉంటాయి, దెబ్బలు పడతూ ఉంటాయి ఇప్పుడు మాకు, వీ ఎంజాయ్ దట్. మీకున్న ఇంట్రెస్ట్లో ఈ సేంద్రియ సాగు అది మీరు చాలామంది కన్నా చాలా రోజుల ముందు మీరే మొదలెట్టారు. మళ్ళీ దాంట్లో ఏంటి అంటే పొలం ఉంది కదా ఉదయం మీకు, దా నేను మొత్తం చెప్తాను నువ్వు చెయ్యి బాగుంటుంది, ఇది ఒక రకంగా సమాజ సేవే మనం మంచి చేస్తున్నట్లే అని చెప్పి ఎంతో ఎంకరేజ్ చేశారు. అఫ్కోర్స్ నేను చేయలేదు. మిగిలిన వాటిల్లో కూడా మంచి మంచి సలహాలు లేదా మంచి అడ్వైజర్స్ ఇస్తారు. వీటన్నిటికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెరీ 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 హ్యాపీ బర్త్డే, మే గాడ్ బ్లెస్ యూ. పిఎస్, ఈ మధ్య మనం చాలా తక్కువగా కలుస్తున్నాం, మళ్ళీ మన టైం అంటూ మనం పెట్టుకోవడం బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా మిత్రుడు నా సర్వేభిలాషి కేవీ ప్రతాప్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబంతో గత 40 సంవత్సరాల నుండి నాకు అనుబంధం ఉంది. ప్రతినిత్యం కూడా సమాజంలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ అన్నగారు మున్ముందు కూడా ఉన్నత పదవులు పొంది నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అసోసియేట్ ప్రెసిడెంట్ కేవీ ప్రతాప్ సార్ మంచిర్యాల గారికి 69వ వసంతం పూర్తి చేసుకుని 70వ వసంతం వరకు అడుగుతున్న శుభ సందర్భంగా జన్మదిన హార్దిక శుభాకాంక్షలు. వీరికి ఎల్లప్పుడూ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చెన్నూరు విష్ణు ఆర్సి. హాయ్ ప్రతాప్, విష్ యూ హ్యాపీ బర్త్డే ఆన్ దిస్ ఆస్పీషియస్ డే. ఎన్నో జ్ఞాపకాలతో మధురమైనటువంటి అనుభవాలతో కలకాలం ఉండేటటువంటిది మన తీయనైనటువంటి స్నేహం. అలాంటి స్నేహితులమైన నీకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నీ ఆలోచనలు, నీ ఆచరణ, నీ యొక్క పరిశీలన విధానం, నీవు అందించినటువంటి సామాజిక సేవలు, వైద్య విద్య ఆధ్యాత్మిక రంగంలో నీ పాత్ర అందరికీ కూడా ఉత్తేజపూర్వకం మరియు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. న్యాయవాద వృత్తిలో నీవు అనుసరించినటువంటి విధానం ఆ వృత్తికి ఒక మార్గదర్శకం. ఇలాంటి మీరు రాబోయే కాలంలో కూడా ఇంకా దృఢమైనటువంటి ఆలోచనలతో మంచి సేవలను, సామాజిక సేవలను అందిస్తూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవీ ప్రతాప్ అన్న రెండవ కుమారుడే కాక చిన్నప్పటి నుండి నాతో చాలా సన్నిహితంగా ఉన్నాడు. తర్వాత ప్రజాసేవలో పాల్గొనడానికి పాల్గొంటూ బిఎల్బి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత లాయర్గా మంచిర్యాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. బీదవారికి న్యాయం చేకూర్చడంలో చాలా ముందు సహాయపు సహకారాలు అందించాడు. అంతేగాక సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి మనలను పొందాడు. తన వ్యవసాయ క్షేత్రంలో ప్రజలకు మార్గదర్శనం చేయడానికి సేంద్రియ ఎరువుల
వాడకాన్ని గురించి తెలుపుతూ ఎన్నో సదస్సులు నిర్వహించి ఆ సదస్సుల ద్వారా వారిని ఉత్తేజితులు చేయడానికి ప్రయత్నం చేశాడు. అంతేగాక తన ఇంటిలో ఉచిత యోగా క్లాసులు నిర్వహిస్తున్నాడు. మా కుటుంబంలో అందరినీ కలుపుకొని ఎప్పటికీ కార్యక్రమాలను నిర్వహించడంలో చురుకుదనంగా పాల్గొంటూ తన క్షేత్రంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి మా అందరిని కూడా పాల్గొనేట్టు చేస్తాడు. నీవు ఆయురారోగ్యంతో విలసిల్లుతూ ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సంఘానికి ఉపయోగకారిగా ఉండాలని కోరుతూ హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్డే.